ఇది శాసనసభ రికార్డ్ అధ్యక్ష వారు ఇవాల ఈ రిపోర్ట్ లో ఉన్నటువంటి విషయాలను ఫిబ్రవరి 8 2023 ఇదే సంవత్సరంలో బడ్జెట్ మీద చర్చ జరిగినప్పుడు ఇవే అంశాలు చెప్పారు అధ్యక్ష నేను ఐ కెన్ రీడ్ అవుట్ ద డిటైల్స్ ఆల్సో అధ్యక్ష అంటే బట్టి గారు ఆ రోజు ఇక్కడి నుంచి ఏం మాట్లాడినరో ఇవాల ఆర్థిక మంత్రిగా అక్కడ నిలబడి కూడా అవే విషయాలు చెప్పినారు తప్ప ఇంట్లో పెద్ద కొత్త విషయాలు బయటపెట్టిందో కొత్త ముచ్చట్లు చెప్పిందో ఏమీ లేదు కాకపోతే కొంత కన్వీనియంట్ గా కొన్ని విషయాలను దాచిపెట్టి కేవలం గత ప్రభుత్వం మీద బుర్ర జల్లే విధంగా కొన్ని టేబుల్స్ మీద తయారు చేశారు అధ్యక్ష అధ్యక్ష ఒక సీనియర్ శాసనసభ్యుడిగా నాకున్న రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెప్తా ఉన్నా అధ్యక్ష ఈ దేశంలో గాని ఏ రాష్ట్రంలోనైనా డబ్బులు బీర్వాల్లో అల్మారాల్లో కట్టల రూపంలో ఏ ప్రభుత్వం దగ్గర కూడా నిల్వ ఉండదు అధ్యక్ష రూపాయి అనేటువంటిది ఖజానాకు రావడం పోవడం అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ అధ్యక్ష ఇది ఆర్థిక సూత్రం ఈ చక్రం కదిలితేనే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనైనా ఇయాల ప్రభుత్వాలకు పన్నులు పన్నేతర మార్గంలో ఆదాయం సమకూర్తుంది ఇయాల చిప్ప చేతికి ఇవ్వడం అనము దివాలా తీయడం అనేటువంటిది శుద్ధ తప్పు అంటే 2014 లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మేమేం మాట్లాడలేదే ఆ రోజు ఖజానా ఖాళీ అని మేము ఎక్కడ మాట్లాడలేదే తెలంగాణని అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలనే తపనతో మేము పనిచేసినాం పగతనాన్ని పక్కన పెట్టి ప్రతిసారి పగతనంతో అభివృద్ధి అధ్యక్ష 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 ప్రతిసారి నేను గౌరవ సభ్యుని అడుగుతాను గౌరవ రాష్ట్రం అంటే ప్రభుత్వం రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే సార్ సార్ వారు అడిగిన ఒక ప్రశ్న చిన్న చిన్న అర్థం కూడా చెప్తాను రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే డబ్బులు అలమారలో ఉంటాయి అంటలేను కానీ జీతాలు 1వ తారీఖు ఇయ్యలేనటువంటి ఆర్థిక పరిస్థితిని రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి చెప్తే ఎందుకు అలమారుతారు తెలియదు ఆర్భాటానికి అట్టహాసానికి ఏం ఇబ్బంది లేదు కానీ వాస్తవంగా ఉన్నటువంటి లెక్కలు తీసుకుంటే మనం ఇవాళ మేము ప్రగతి భవన్ చూపెడతా ఉన్నారు లేకపోతే మీరు లేకపోతే డాక్టర్ అంబేద్కర్ భవన్ చూపెడతా ఉన్నారు పేదలకు కట్టే డబల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మాట్లాడతలేరు అధ్యక్ష ఈ రోజు మా దగ్గర హుస్నాబాద్ సంబంధించి పోతే మున్సిపాలకు సంబంధించినటువంటి అధికారులు ఈ ఇంట్లో ఉంటే సరిపోతామని బోర్డు పెట్టారు అయినా కూడా ఆ ఇంట్లో నివసించు ఇటువంటి వరకు కూడా డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అధ్యక్ష ఇది వాళ్ళ ప్రభుత్వం యొక్క అంతేకాదు ఇవాళ దాన్ని లెక్క చెప్తా ఉన్నారు ఇవాళ 120,000 రూపాయలు బలహీన వర్గాల శాఖకు సంబంధించిన మంత్రిని ఇవాళ అధికారికంగా లెక్కలతో చెప్తాను 120,000 రూపాయలు గురుకులంలో ఉన్నటువంటి చదువులకు ఇస్తాను 55,000 రూపాయలు దారిలో ఇచ్చేటువంటి బడ్జెట్తో పాటుగా 55,000 రూపాయల బడ్జెట్ 55,000 రూపాయలు ప్రతి విద్యార్థి కూడా వచ్చేటువంటి పరిస్థితులు చెప్పేది మాత్రం 120,000 ఆర్భాటం పేరు ఎన్ని రోజులు నడుపుతారు అధ్యక్ష ప్రచారానికి సంబంధించిన దాని మీద నడుపుకుంటూ వస్తున్నాయి గ్లోబల్స్ ప్రచారం చేసి మేము బాగున్నాం బంగారు తెలంగాణ బాగున్నాం బాగున్నాం అంటే అందరూ బాగున్నాడు చెప్తాను నేను నాకు సంబంధించిన అంశం చెప్తాను మీరే ఎందుకు సార్ ఆయన చెప్తారు నేను పాటి మినిస్టర్ గారు మినిస్టర్ గారు హరీష్ రావు గారు స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్ దయచేసి మాట్లాడితే ఆర్థిక మంత్రి గారిని మాట్లాడమనండి మీరే ఇందాక సభ ప్రారంభమయ్యేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పినారు ఏది పడితే అది అట్లా మాట్లాడితే మరి మళ్ళీ దానికి నేను సమాధానం చెప్పాలి ఐ విల్ డీవియేట్ ఫ్రమ్ మై సబ్జెక్ట్ అధ్యక్ష భారతదేశం అధ్యక్ష నేను కొత్త సభ్యుని కావచ్చు కానీ పార్లమెంట్లో ఉన్న చట్టసభల గురించి గౌరవం ఉంది నేను ఎక్కడ ఒక పొరపాటు మాట మాట్లాడి నేను కూడా అడిగిన డబ్బులు అల్మారులు ఉంటాయని తెలియనంత అవివేకులు కాదు ఇక్కడ సభ్యులు డబ్బులు అల్మారులు ఉంటాయి అంటలేను కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితి ఉంటే రిటైర్ ఉద్యోగులు పెన్షన్లో కూడా చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఇవాళ ఇన్స్టాల్మెంట్ల మీద ఇచ్చేటువంటి పరిస్థితి మీరు ఒక ఇల్లు నుంచి చెప్తే నేను ఎక్కడో చెప్తలేరు నా ఉత్సరామంది నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన మీద దృష్టి తీసుకొస్తాను అధ్యక్ష ఇది తమరు పంపిస్తారో చూడరు ఈ ఇంట్లో ఇప్పటికి కూడా ఉన్నారు ఇట్లాగే అరే మీరు చెప్తే మాట్లాడతాను లేకపోతే మమ్మల్ని తెలియకుండా మాట్లాడుతున్నాను పొరపాటు అంటున్నా నేను మాకు తెలుసు కదా మాకు కూడా అవగాహన ఉంది అంటున్నా ప్లీజ్ మాట్లాడండి ఇది పద్ధతి కాదు అధ్యక్ష మీరు కూడా అట్లా ఇట్లా మీరు ఇంటరప్ట్ చేయడం ఇది సభకు మంచిది కాదు అధ్యక్ష అధ్యక్ష ప్రజాస్వామ్యం దేవాలయంగా భావించే పవిత్రమైనటువంటి ఈ శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉందని బీఆర్ఎస్ ప్రభుత్వం